ట్విట్టర్ కు కేంద్రం స్పాట్ పెట్టబోతోందా? ఆ వెబ్సైట్ ను బ్యాన్ చేయబోతోందా? అవుననే సంకేతాలు వస్తున్నాయి. అసోం అల్లర్ల దృష్ట్యా వివాదాస్పద మెసేజ్ల నివారణలో ట్విట్టర్ తనకు సహకరించినందుకు ప్రభుత్వం చర్యలకు దిగుతోంది. మరి నెటిజన్స్ ఊరుకుంటారా? ఇంటర్నెట్ తో పరిచయం ఉన్న వారికి ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్లు ఉండటం సహజం. ఏడాది కాలంగా సోషల్ నెట్వర్కింగ్ సైట్ల పనితీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం వీలు చిక్కినప్పుడల్లా వాటిపై ఉక్కుపాదం మోపేందుకు వెనుకాడటం లేదు. తాజాగా అసోం అల్లర్ల దృష్ట్యా ట్విట్టర్ పై న్యాయపరమైన చర్యలకు దిగుతోంది కేంద్రం. దేశ భద్రత వంటి కీలక అంశాల్లోనూ సహకరించడానికి ట్విట్టర్ నిరాకరిస్తోందని కేంద్రం ఆరోపిస్తోంది. అసోం అల్లర్ల దృష్ట్యా వెల్లువెత్తుతున్న ఎస్ఎంఎస్లు, ఎంఎంఎస్ల హెచ్చరిక సందేశాల్ని అదుపు చేయడంలో ట్విట్టర్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్ల సాయాన్ని కోరింది కేంద్రం. దీనిపై సరిగ్గా స్పందించని 254 వెబ్సైట్లను ఇప్పటికే స్తంభింపచేసిన కేంద్రం ట్విట్టర్ ను ఆ జాబితాలో చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టెలికాం, ఐటీ శాఖకు కేంద్ర హోంశాఖ సూచించినట్లు సమాచారం. యూట్యూబ్, ఫేస్బుక్ తదితర సైట్లు కేంద్రం వినతిపై సానుకూలంగా స్పందించగా ట్విట్టర్ మాత్రం ముందుకు రాలేదు. ఆ సైట్లో తాజాగా పోస్ట్ అయిన 28 పేజీలపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ట్విట్టర్లలో పాక్ అకౌంట్ల నుంచి వస్తున్న ట్వీట్లు మన దేశంలో అల్లర్లను పెంచే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. వీటిపై నియంత్రణకు ఆ సైట్ అంగీకరించినందున ఏకంగా ట్విట్టర్ ని తాత్కాలికంగా బ్యాన్ చేయాలని కేంద్రం సన్నద్దమైనట్లు సమాచారం. అయితే ఇలాంటి చర్యలతో నెటిజన్ల స్వేచ్ఛను కేంద్రం భంగపరుస్తోందన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కువగా ఫేస్బుక్, ట్విట్టర్ల ద్వారానే కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సర్పర్లు. మరి ట్విట్టర్ ను నిషేధిస్తే అది ప్రభుత్వానికే చేటు తెస్తుందన్న వాదన బలపడుతోంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరి కాసేపులో మేకింగ్ ఆఫ్ ద మూవీస్ ప్రసారం ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారాల కోసం